ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. Thank you for giving me these few minutes. Thank you, sir, for this opportunity. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను మంగళగిరిలో ఉన్నాను. ఇక్కడ వచ్చేసి నారా బ్రాహ్మణి గారు అయితే బిజీగా ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే మ్యామ్. మంగళగిరి నియోజకవర్గంలో చాలా వరకు కూడా మీరు విస్తృత స్థాయిలో పర్యటన చేస్తూ ఉన్నారు. ప్రజల ఒపీనియన్ ఎట్లా ఉంది? నేను మంగళగిరిలో ప్రత్యేకంగా మహిళలతో చాలా సమయం గడుపుతున్నానండి. ఇప్పుడు డెవలప్మెంట్ చూసుకుంటే ఇక్కడ జరిగిన డెవలప్మెంట్ నారా లోకేష్ గారే చేశారు. ఇక్కడ మనం చూస్తే మన ఫైవ్ కేర్ అనే ఒక మల్టీనేషనల్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నామండి. వాళ్ళు కేవలం 500+ ఎంప్లాయీస్తో మొదలయ్యి ఇప్పుడు 630 ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ ప్రత్యేకంగా మహిళా ఎంప్లాయీస్ని చూసుకుంటే 400+ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇది చూసి నాకెంతో గర్వంగా ఉంది. నారా లోకేష్ గారు ఐటీ రంగంలో ఇక్కడ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్లో పెద్ద పెద్ద సంస్థలను తీసుకుని రావాలని చూశారు. HCL అనే కంపెనీని కూడా తీసుకొచ్చారు. సో అది సమస్యలు ఏం గుర్తించారు? సమస్యలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనం మామూలుగా మహిళలతో మాట్లాడితే వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ధరలు బాగా పెరిగిపోయాయి, నిత్యావసర ధరలు కానివ్వండి, లేకపోతే విద్యుత్ ధరలు కానివ్వండి. అదే కాకుండా ఈ పెన్షన్స్ కూడా సరిగా రావట్లేవు. అండ్ ఈ చీప్ లిక్కర్, ఇంకా డ్రగ్ అడిక్షన్ వల్ల జాబ్స్ సరిగా చేయట్లేరు, జాబ్స్ కూడా రాబట్లేవు. ఫైవ్ కేర్ లాంటి కంపెనీస్ ఇంతకుముందు స్థాపించడం కంపెనీసే కొన్ని ఆపర్చునిటీస్ ఇస్తున్నాయి. సో దానివల్ల చాలా కష్టంగా ఉంది. వృద్ధులు కూడా, ఎవరైతే ఏజ్ మహిళలు ఉన్నారో వాళ్ళు కూడా బయటకు వెళ్ళి కూలి పనులు చేసుకుంటున్నారు. నాకు చాలా బాధగా ఉంది ఇది చూడటం. డెవలప్మెంట్ ఏం జరగాలని అనుకుంటా ఉన్నారు? అంటే మీరు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఎట్లాంటి డెవలప్మెంట్? తప్పకుండా మంగళగిరిని ఒక పెద్ద హబ్గా చేయాలి. ఇక్కడ కంపెనీస్ చాలా ఎక్కువ రావాలి. అదే కాకుండా ప్రత్యేకంగా మహిళల కోసం ఎంతో చేయాలి మనం. ఇక్కడ చేనేత కార్మికులు చాలామంది ఉన్నారండి. వాళ్ళని డెవలప్ చేయాలి మనం. ఎలాగైతే వీవర్సాల అనే ఒక ఇనిషియేటివ్ ద్వారా టాటా తనేరియాతో టైప్ పెట్టుకుని వాళ్ళకి మార్కెటింగ్ గ్యారంటీ, ఇంకా బెటర్ ఎక్విప్మెంట్ అందిస్తున్నాము, అలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయాలి. అదే కాకుండా ఇక్కడ స్వర్ణకారులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం ఒక కార్పొరేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వాళ్ళకి కూడా మంచి మార్కెటింగ్ ఆపర్చునిటీస్ మనం అందించాలి. మనని ఒక గోల్డ్ హబ్గా మంగళగిరిని మనం స్థాపించాలి. మ్యామ్, మీరు రైతులతో మాట్లాడారు, రైతు కూలీలతో మాట్లాడారు, మహిళలతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారండి ఎక్కువ? అంటే మార్పు మొదలైంది అనుకోవచ్చా? తప్పకుండానండి. అందరూ చాలా కష్టాల్లో ఉన్నారు, అది మాత్రం నిజమే. మనం చూస్తున్నాము ధరలు పెరిగిపోయాయి, ఇక్కడ డెవలప్మెంట్ జరగట్లేదు, వెల్ఫేర్ కూడా సరిగా జరగట్లేదు, రోజు కూడా గడవట్లేదు. సో ఇక్కడ ఓవర్వెల్మింగ్ లవ్ చూస్తున్నానండి. అదే కాకుండా వీళ్ళందరూ కష్టంలో ఉన్నారు, అది కనిపిస్తుంది. తప్పకుండా మార్పు వస్తుంది. ప్రత్యేకంగా మంగళగిరిలో పెద్ద మార్పు వస్తుందని. మెజారిటీతో లోకేష్ గారు గెలిచే విధంగా? మెజారిటీని అనేది నంబర్ అండి. మీరు చూస్తున్నారు, చుట్టూ చూస్తున్నారు, ఈ ఫ్లోర్ మీదే ఎంతోమంది వందల మంది మహిళలు, ఇంకా ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. అదే కాకుండా స్త్రీ శక్తి బెనిఫిషరీస్ ప్రోగ్రామ్స్ చాలా చేసాము, డ్వాక్రా మహిళల ప్రోగ్రామ్స్ చాలా చేసాము. అందులో వేలాది మంది మహిళలు వచ్చారు. సో ఇది చూస్తూ ఉంటే తప్పకుండా ఇది చాలా పాజిటివ్ ఎలక్షన్. అందరూ తప్పకుండా ఆలోచిస్తున్నారు, కష్టాల్లో ఉన్నారు, కాబట్టి ఒక పెద్ద మార్పు అనేది మనం తప్పకుండా చూడొచ్చు. రాష్ట్ర స్థాయిలో ఎన్ని స్థానాల్లో గెలిచే విధంగా ఉంది? నేను సర్వేస్ చూడనండి.
నేను కేవలం కష్టపడి పనిచేస్తాను, అలాగే లోకేష్ సార్ కూడా చాలా కష్టపడి పనిచేస్తారు. అది ఎలక్షన్ తర్వాత ఎలాగో అందరికీ తెలుస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళ అందరి తరపు నుంచి ఒక క్వశ్చన్, ఇది పర్సనల్గా, మీ హెల్త్ సీక్రెట్ ఏంటండి? అంటే చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు మేడం చాలా యాక్టివ్గా ఉన్నారనేసి, మీ హెల్త్ సీక్రెట్? ఏం లేదండి, పిల్లలు చుట్టూ తిరగటం, ఇంకా న్యూట్రిషియస్ ఫ్రెష్ ప్రోడక్ట్స్ అమ్మటం, వాటిని కన్జ్యూమ్ చేయటం. ఆల్ ది బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.